श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। कर्काटक राशि वाళ్ళకి जनवरी नेल 4 వారాల్లో కూడా राशि ఫలితాలు ఎలా ఉంటాయో ఏ వారంలో ఏ పరిహారం పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। జనవరి నెలలో కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలితాలు మనం పరిశీలిస్తే జనవరి నెల మొదటి వారంలో నూతన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి, ఒత్తిడి అధికంగా ఉంటుంది। ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం నిష్ణాతుల సలహాలు పాటించి సూచనలు స్వీకరించి నిర్ణయం తీసుకోండి। అలాగే శక్తికి మించినటువంటి పనులు చేయాల్సిన అవసరం వస్తుంది। వ్యాపార వ్యవహారాలన్నీ నేర్పుగా సర్దుబాటు చేస్తూ ఉంటారు। సంబంధం లేని వ్యక్తులు అంటే ఇతరుల బరువు బాధ్యతలు కూడా మీరు మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। సాధ్యమైనంత వరకు మొదటి వారంలో వీలైనప్పుడల్లా శివాభిషేకం చేసుకుంటూ ఉండండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। ఇక జనవరి నెల రెండో వారంలో మీ రాశి ఫలితం పరిశీలిస్తే ఈ రెండో వారంలో ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి। పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు। దూర ప్రాంతాల్లో ఉన్న సన్నిహిత వర్గం వాళ్ళ అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది। నూతనమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు, ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు, పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు। ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఎక్కువగా ఉంది। ఈ రెండో వారం మొత్తం కూడా లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి। ఇక జనవరి నెల మూడో వారంలో మీ రాశి ఫలితాలు పరిశీలిస్తే మూడో వారంలో విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూల పడతాయి। ఆరోగ్యం కుదురుపడుతుంది। చిట్ ఫండ్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా శ్రద్ధ కనబరిస్తేనే అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి। అలాగే ఆత్మస్థైర్యం గతంలో కన్నా ఈ మూడో వారంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది। మీకంటూ ఒక రకమైన ప్రత్యేకతను సంతరించుకోగలుగుతారు, సంఘంలో గౌరవం పెరుగుతుంది, ప్రజా సంబంధాలను విస్తృతపరచుకోవటానికి సాంఘిక జీవనంలో రాజకీయ జీవనంలో ఉన్నతిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తే ఈ మూడో వారంలో హనుమంతుణ్ణి పూజించడం ద్వారా హనుమంతుడి ఆలయ దర్శనం చేయడం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు। ఇక జనవరి నెల నాలుగో వారంలో మీ రాశి ఫలితాలు పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి। లక్ష్య సాధనకు ఉపకరించేటటువంటి స్నేహితులు మీకు దగ్గరవుతారు। బ్యాంకు రుణాలు ఏవైనా మంజూరు కావాలంటే ఈ వారంలో మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి। ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి, శత్రువర్గం కూడా బలంగా ఉంటారు। ఆ శత్రువర్గాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి, మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు। వృత్తి ఉద్యోగ పరంగా ఆశించిన స్థాయిలో కాకపోయినా చాలా వరకు అనుకూల ఫలితాలనే పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది। ఈ నాలుగో వారం మొత్తం కూడా గణపతిని పూజించడం ద్వారా హనుమంతుణ్ణి పూజించడం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు। ప్రతి నెలలో కూడా వారాల పరంగా మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।